రమణయోగ సూత్రములు మూడు. లోన మునుగు మనస్సు చేత ముత్యములను తెచ్చేవారు తమ నడుముకు రాళ్లను కట్టుకొని సముద్రపు లోతులలోనికి మునిగి సముద్రపు అడుగున ఉండే ముత్యములను ఎలా తెస్తారో అలాగే సాధకుడు వైరాగ్యమును బూని తనలో లోతుగా మునిగి ఆత్మముత్యమును పొందాలని భగవాన్ నేనెవడను అనే గ్రంథంలో చెప్పారు. ఉన్నది 40లో భగవాన్ ఈ విధంగా బోధించారు. ఒక మనుజుడు నీటిలో పడిన వస్తువును కొనుటకై నీట మునిగిన తెరగున నేను బుట్టు చోటున తీక్షణమైన బుద్ధి చేత వాక్ప్రాణబంధమునతో లోన మణుగి ఎరుగవలేను. నేను అని నోటితో వలుకక లోన మునుగు మనస్సు వలన నేను అని ఎచ్చట వెలుగునని వెదుకుటయే జ్ఞాన విచారము. ఇదే మౌనముగా మనస్సులో మజ్జన మగుట. మనస్సులోన మునుగుట అంటే మజ్జనము అనే విధానం సాధకుని అభినివేశమునకు యథార్థమైన పరీక్ష. ఇదే సాధకుడు సర్వశక్తుల నొడ్డి చేయవలసిన ఏకాగ్రమైన మహాప్రయత్నం. ప్రశాంతము, సమాహితము, గాఢము అయిన మనస్సుతో నిశ్శబ్దంగా ఆత్మభిన్నమైన దేన్ని గూర్చి గాని ఆలోచించకుండా లోపలికి చొచ్చుకుని పోయే ప్రక్రియ. సర్వ విస్మరణముతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నీటిలో మునిగేవాని ఉద్దేశ్యం అందులోని వస్తువును పొందటం. ఆ ప్రయత్నంలో మగ్నుడై ఊపిరి బిగబట్టి తన బరువునంతా వినియోగించి నీటిలో మునిగినట్లు సాధకుడు అహంలోని నేనున్నాలకు మూలమైన ఆత్మను సాధించేందుకై తన మన ప్రాణశక్తులన్నీ కూడగట్టి వాటిని హృదయాభిముఖంగా మరలించి లోనమునగాలి. ఆత్మను కనుగొనే ఇచ్ఛకు విచారము క్రియాశక్తి. అది లేకుండా మునగటం అనేది లేదు. నేనెవడను అనే ప్రశ్నలో ఈ ఇచ్ఛ ఇమిడి ఉంది. అలా మునిగిన వానికి సాఫల్యం తప్పదు అని మహర్షి వచించారు. లోన మునిగినప్పుడు ఏదో నిగూఢ శక్తి లోనుండి ఉద్భవిల్లి మనస్సును ఆవేశించి దాన్ని సూటిగా హృదయానికి చేరుస్తుంది. అసద్విషయాల ఎడల అనాసక్తితో, అనాదరముతో మనస్సు నిర్మలమై లక్ష్యాభిముఖమై ఏకాగ్రమై నిలిచినప్పుడు దేహంలో ప్రవృత్తములై ఉన్న శక్తులన్నీ ఉపసంవృత్తములై మనస్సులోన మునగడానికి సాయం చేస్తాయి. మనస్సు దేహవ్యాప్తమై ఉన్నంత వరకు దేహం నుండి, జగత్తు నుండి వెనుతిరిగి లోన మునగలేదు. మనస్సులోన మునిగినప్పుడు ప్రపంచ ధ్యాస ఉండదు. శ్వాస అణుగుతుంది. దేహం శవంతో సమానంగా ఉంటుంది. మనస్సు విక్షేపాల నుండి ముక్తమై శాంతమవుతుంది. శారీరక నిమజ్జన దృష్టాంతాల కంటే మనస్సులోన మనుగుట అనే ప్రక్రియ వేరైనట్టిది. అది ఒక ప్రేరణ, అంతరాంతరమైన మూలతత్వమును అందుకునేందుకు చేసే ప్రయత్నం. ఉపాధులను వాని గుణములను తోసివేసే మార్గం. గురు రమణుని యందు అచంచల విశ్వాసముతో ప్రేరితుడై తనలో తాను మునిగిన రమణయోగి హృదయమును చేరగానే ఆత్మనిష్ట ఏర్పడుతుంది. అంతర్బాహ్యములకు ఆధారముగా, అధిష్టానముగా ఉన్న ఏకత్వము యొక్క సాక్షాత్కారము కలుగుతుంది. అద్వైత సిద్ధి కలుగుతుంది. సద్ఘనము చిద్ఘనముగా తోస్తుంది. ఉనికి తానే ఎరుకయ్యే వెలుగుతుంది. అక్కడ శరీరేంద్రియ మనఃకల్పిత దుఃఖములు, వ్యధలు ఏవీ ఉండవు. అది సచ్చితానందము. మనస్సు తనలో తాను మునిగి హృదయమును చేరుట అనే ఈ రమణయోగ ప్రక్రియ వల్ల మొదట్లో ఒకటి రెండు అనుభవాలు కలుగుతాయి. అనంతాఖండైక స్వరూపము యొక్క లఘు దర్శనం క్షణికముగా ఒకసారి కానీ కొన్నిసార్లు కానీ కలుగుతుంది. లేదా మేయము, ఖండితము అయిన జీవాత్మ కించిత్ కాలం అనంతాఖండ దివ్యానంద సాగర జలాలలో మునిగి మాయమవుతుంది. అయితే సాధకుడు మరలా తన పూర్వస్థితికి దిగజారుతాడు. తనకు కలిగిన ఆ అద్భుత అపూర్వ ఆత్మానుభవ స్మృతిని మిగిల్చుకుని ఉంటాడు. అంతిమ స్థితిలో పరమాత్మ అనుభవము శాశ్వతమై, అవిచ్యుతమై నిలిచి ఉంటుంది. సత్య జీవనము నిత్యస్థితి అయి విడవక అలాగే కొనసాగుతుంది. అది సహజ నిర్వికల్ప సమాధి. లోన మునుగుట అన్న ఈ ప్రక్రియలో ప్రతి మతములో చెప్పబడిన సాధనా పద్ధతులు అన్నీ ఇమిడి ఉన్నాయి. లోన మునిగి స్వమూలాన్వేషణ మొనొచ్చడం జ్ఞానయోగం. నామరూపాలను అంటిపెట్టుకోవడం భక్తియోగం. నామరూపాలను అర్చించడం కర్మయోగం. ప్రపంచంలో మతములన్నింటికీ ఇవే ఆధారంగా ఉన్నాయి. ఒకదాన్ని విడవక అంటిపెట్టుకుని ఉండటమే మునగడం.